ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వడ్లను అమ్మి మద్దతు ధర పొందాలన్నారు నల్గొండ జిల్లా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. సన్నాలకు సెపరేట్ సెంటర్లు ఏర్పాటు చేసి క్వింటాల్కు 500 చొప్పున బోనస్ అందిస్తామన్నారు. నల్గొండ జిల్లా నకరికల్ చిట్యాలలో ధాన్యం కొనుగోళ్లను ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనేలా రేవంత్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు వేముల వీరేశం. ప్రాథమిక సహకార సొసైటీ ఆధ్వర్యంలో రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం సేకరిస్తోంది. ఈసారి ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీసేయొద్దని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. సెంటర్ ను ఇప్పుడే మేము ప్రారంభించినాం. రైతులకు మద్దతు ధర ఏ గ్రేడు 2320 రూపాయలు, బి గ్రేడ్ వచ్చేసి 2300, సన్నధాన్యం సంబంధించి 2320 తో పాటు 500 బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. రైతులందరూ మీ మీ ధాన్యాన్ని మీ అందుబాటులో ఉన్న పిఎస్సిఎస్ సెంటర్స్ కానీ ఐకేపీ సెంటర్లు కానీ మీ ధాన్యాన్ని తరలించి ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకు అనుగుణంగా మీరు ధాన్యాన్ని అమ్ముకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్థానికంగా మండల స్థాయిలో ఎంఆర్ఓ గారు, పిఎస్సిఎస్ సెంటర్లు అయితే పిఎస్సిఎస్ చైర్మన్ గారు, ఐకేపీ సెంటర్లు అయితే ఐకేపీ సంబంధించినటువంటి సెంటర్స్ని చూసే డిపార్ట్మెంటు బాధ్యులు వీరందరూ మానిటరింగ్ చేస్తూ మేము కూడా పర్యవేక్షణ చేస్తూ తొందరగా వేగంగా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. లోడింగ్లో ఏమైనా ఇబ్బంది అయితే, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అయితే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వేగంగా ధాన్యాన్ని కొని ఏర్పాటు చేస్తాం.